ఈరోజు ఈ వీడియోలో మన తెలుగు టీవీ ఛానల్స్ యొక్క పాజిటివ్ పాయింట్స్ మరియు నెగిటివ్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. అయితే ఈ వీడియోలో నేను కేవలం టాప్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ గురించి మాత్రమే మాట్లాడబోతున్నాను. ప్లీజ్ ఏమనుకోవద్దు. ముందుగా మన తెలుగు ఛానల్స్ యొక్క పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం స్టామాతో మొదలు పెడితే, ఫస్ట్ ఈ ఛానల్ యొక్క ఎక్స్పెక్ట్ రేషియో 16:9కి ఉండడం వల్ల ప్రోగ్రామ్స్ చూడడానికి చాలా బాగుంటాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఈ మధ్య హిట్ సినిమా తీసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. థర్డ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ వస్తున్నప్పటికీ తక్కువ టైంలో అయితే ప్లే చేస్తున్నారు. ఇది మాత్రం చాలా బాగుంది. ఫోర్త్, అలాగే బ్యాక్ ఇన్ టైం పెట్టడం వల్ల కూడా ప్రేక్షకులు తమ షోస్ని క్యాచ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఫిఫ్త్, ప్రైమ్ టైంలో వచ్చే సీరియల్స్కి అయితే మంచి టీఆర్పీ వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే, వీళ్ళు చేసుకున్న కాన్సెప్ట్స్. సిక్స్త్, ఎంటర్టైన్మెంట్ షోస్ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది, వాటికి కూడా మంచి టీఆర్పీ అయితే వస్తుంది. సెవెంత్, ఎప్పుడో ఒక్కసారి కొత్త సినిమా అయితే ఒక్కసారి ప్రసం అవుతుందా, ఆ సినిమాకి అయితే అసలు బ్రేక్ లేకుండా అయితే ప్రసం చేస్తారు. ఈ మాత్రం చాలా బాగుంది. సో కమింగ్ టు జీ తెలుగు, జీ తెలుగు యొక్క పాజిటివ్ పాయింట్స్ మీకు అడిగితే, ఈ ఛానల్ యొక్క ఎక్స్పెక్ట్ రేషియో 16:9కి మార్చడం వల్ల ప్రోగ్రామ్స్ చూడడానికి చాలా బాగుంటాయి. సెకండ్, ఇందులో ప్రసారమయ్యే టీవీ సీరియల్స్ కూడా మంచి టీఆర్పీ అయితే వస్తుంది. థర్డ్, ఇందులో ప్రసారమయ్యే టీవీ షోస్ కూడా మంచి టీఆర్పీ అయితే వస్తుంది. ఫోర్త్, ఫస్ట్ టైం మూవీ ప్రసారం కాకముందు వీళ్ళు ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఫిఫ్త్, అడ్వర్టైజ్మెంట్స్ కూడా చాలా తక్కువ ప్రసారం చేస్తున్నారు, ఇది కూడా చాలా బాగుంది. అలాగే వీళ్ళు బ్యాక్ ఇన్ టైం కూడా మెయింటైన్ చేయడం వల్ల ఇంకా బాగుంది. అప్పుడప్పుడు వీళ్ళు ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేయడం ఇంకా బాగుంది. ఇది ఒక మెయిన్ పాజిటివ్ పాయింట్ అని చెప్పచ్చు. సెవెంత్, ఇందులో ప్రసారం అయ్యే సీరియల్స్ కూడా మంచి నటులు ఉండడం వల్ల వీళ్ళందరూ ఒక ఫ్యామిలీలో ఉంటారు. అంటే ఆల్మోస్ట్ జీ తెలుగు ఒక ఫ్యామిలీ అయితే క్రియేట్ చేసుకుందని మనం చెప్పచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, జీ తెలుగులో గ్రాఫిక్స్ చూడడానికి చాలా బాగుంటాయి. సో కమింగ్ టు ఈటీవీ తెలుగు, సో ఈటీవీ తెలుగు యొక్క పాజిటివ్ పాయింట్స్ మీకు అడిగితే, ఈ ఛానల్ యొక్క ఆస్పెక్ట్ రేషియో 16:9కి మార్చడం జరిగింది, చూడడానికి చాలా బాగుంటుంది. సెకండ్, ఇందులో ప్రస్తుతమైన టీవీ సీరియల్స్కి మంచిగా టీఆర్పీగా వస్తుంది, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పర్లేదు బాగానే వస్తుంది అని చెప్పచ్చు. థర్డ్, ఇందులో ప్రస్తుతమైన టీవీ షోస్కి మంచి పాపులారిటీ ఉంది. ఫోర్త్, ఈటీవీ తెలుగులో ప్రస్తుతమై అన్ని టీవీ ప్రోగ్రామ్స్కి ఒక సిస్టమ్ అయితే ఉంది, అంటే పర్టికులర్ స్లాట్స్లో ప్రతి ప్రోగ్రామ్స్ అయితే నడుస్తుంటాయి, దానివల్ల ప్రేక్షకులు డిస్టర్బ్ అవ్వరు. ఫిఫ్త్, ఈటీవీ తెలుగు వాళ్ళు ఇప్పటికీ కొత్త ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తూ చాలామందిని డెవలప్ చేశారు. ఎవరైనా కానీ, సింగిల్స్ యాక్టర్స్ అయినా కానీ, లేదా కామెడియన్స్ అయినా కానీ, న్యూస్ కీపర్స్ కానీ, ఎవరైనా కానీ వీళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళ ఛానల్ డెవలప్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ మాత్రం వాస్తవం. పైగా ఇప్పటివరకు ఈటీవీ వాళ్ళు 50,000 మంది పైగా తిండి పెడుతుందంటే ఇది మామూలు విషయం అయితే కాదు. సిక్స్, ఈటీవీ తెలుగు వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్న అందరి యాక్టర్స్ని ఒక్కసారినైనా టీవీ షోస్లో పిలుస్తారు. సెవెంత్, యాడ్ బ్రేక్స్ ఎక్కువసేపు ఉంటుంది, బట్ 5 మినిట్స్ కంటే ఎక్కువ అయితే ఉండదు. ఇది మాత్రం వాస్తవం. ఇంకా ఎవ్రీ ఇయర్ ఒకసారి ఈటీవీ తెలుగు వాళ్ళు గ్రాఫిక్ చేంజ్ చేయడం వల్ల చూడడానికి చాలా బాగుంటుంది. ఇది మాత్రం వాస్తవం. ఇక మీ ఫేవరెట్ జెమిటీవీ యొక్క పాజిటివ్ పాయింట్స్ మనం చూసుకుంటే, జెమిటీకి పాజిటివ్ పాయింట్స్ కన్నా నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అది తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం పాజిటివ్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ జెమిటీవీ వాళ్ళు తమ ఆస్పెక్ట్ రేషియోని 16:9కి చేంజ్ చేయడం వల్ల చూడడానికి చాలా బాగుంటుంది. సెకండ్, జెమిటీవీలో ప్రజెంట్ కన్నా ఓల్డ్ మూవీస్ చూడడానికి చాలా బాగుంటుంది, ఇది మాత్రం వాస్తవం. థర్డ్, జెమిటీవీలో సౌండ్ క్వాలిటీ మరియు పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఫోర్త్, జెమిటీవీ వాళ్ళు తెలుగు శాటిలైట్ విషయంలో ముందుంటారు, ఇది మాత్రం వాళ్ళకి పాజిటివ్ పాయింట్సే. సిక్స్త్, జెమిటీవీ వాళ్ళు ఇప్పటి వరకు 2,700 పైగా సినిమాలు ప్రసారం చేసుకొని తీసుకున్నారు, ఇది అయితే మామూలు విషయం అయితే కాదు. ఎయిత్, జెమిటీతో వచ్చే గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటాయి, బట్ అంతగా బాగుండదని చెప్పచ్చు. ఇక మన నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడే ముందు, ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్టుంది. సో వీలైతే ఈ ఛానల్ని సపోర్ట్ చేసుకోండి. సో కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్, స్టార్మాలో యొక్క నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు సినిమా ప్రసారం అయినప్పుడు కొన్ని సాంగ్స్ అయితే కట్ చేస్తున్నారు, దీనివల్ల 3 గంటలు ఉండాల్సిన సినిమా కేవలం మనకి 2.5 అవర్స్లోనే చూపిస్తున్నారు. సెకండ్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఏదో బ్లాక్బస్టర్ మూవీస్ తీసుకున్నామని అహంకారంతో ఇలాంటి సంబంధం లేకుండా త్వరగా టీవీలో ప్రసారం చేసి స్టార్ మూవీస్లో వదిలిస్తున్నారు, మరి దీనివల్ల ప్రేక్షకు ఇంట్రెస్ట్ వస్తుంది లేదో అని చూడాలి. థర్డ్, స్టార్మా మూవీస్ మరియు స్టార్మా గోల్డ్లో తరచుగా మూవీస్ 2 వీక్స్లో ఒక్కోసారి మళ్ళీ టెలికాస్ట్ అవుతాయి. సో కమింగ్ టు జీ తెలుగు యొక్క నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, టాప్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు తొందరపడి జీ సినిమాలు ఛానల్ను లాంచ్ చేశారు. సెకండ్, జీ తెలుగులో జెంట్స్ కన్నా లేడీస్లకే ఎక్కువ ప్రియారిటీ ఉన్న షోస్ మాత్రమే వీళ్ళు ప్రసారం చేస్తున్నారు.
థర్డ్, జీ తెలుగు ఇప్పటి వరకు 500 సినిమాలు మాత్రమే ప్రజల హక్కులు తీసుకున్నాయి. అందులో కేవలం మనకి 300 సినిమాలు మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారు. అందుకే జీ సినిమాలలో తరచుగా వీక్స్లో ఒక్కసారి మళ్ళీ సినిమాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఇది మాత్రం వాస్తవం. ఈటీవీ యొక్క నెగటివ్ పాయింట్స్ మీకు అడిగితే కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. అవి ఒకటి, సినిమాలు హక్కులు పెద్దగా తీసుకోవు. సెకండ్, యాడ్ బేస్లో టైమే మెయింటైన్ చేయకపోవడం. అంతేగాని అంతకు మించి అయితే పెద్దగా లేదు. కానీ నాకు తెలిసిన ఒక పెద్ద మెసేజ్ ఏంటంటే వీళ్ళు కలర్స్ తెలుగు ఛానల్ని రాకుండా అడ్డుకున్నారు. సో జెమిటీ విషయానికి వచ్చేస్తే నెగిటివ్ పాయింట్స్ అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నెగిటివ్ పాయింట్స్ వల్లే వీళ్ళు వ్యూవర్షిప్ని కోల్పోయారు. ఆ నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, యాడ్స్ ఎక్కువ వేస్తున్నారు. సెకండ్, టైమర్ని మెయింటైన్ చేయరు. థర్డ్, షోస్ ప్లాన్ చేయరు. ఫోర్త్, సీరియల్స్ యొక్క స్లాట్స్ కూడా సరిగ్గా ఉంచలేకపోతున్నారు. ఫిఫ్త్, ప్రసార హక్కులు తీసుకున్నప్పటికీ ఈ మధ్య కాలంలో చాలా లేటుగా ప్రసారం తీసుకొస్తున్నారు. సెవెంత్, మూవీ స్లాట్స్ ఎక్కువ ఉన్నాయి, సీరియల్స్ స్లాట్స్ తక్కువ ఉన్నాయి. ఇక లోగో కూడా ఇప్పటివరకు ఎక్కడ చేంజ్ లేదు. ఇక గ్రాఫిక్స్ బాగున్నప్పటికీ ఇయర్లీ ఇయర్లీ అయితే వీటిని చేంజ్ చేయరు, అందువల్ల చూడడానికి బాగుండదు. సో ఇది టాప్ రీజన్స్.